పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ప్రియులరా, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి, దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు, ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో, ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు, మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు, వినొచ్చు. దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది. మర్చిపోకండి, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి. దేవుడు మనం దీవించునుగాక. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథం 14:7 మీరు అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు చక్కని వాక్యాన్ని, వాగ్దానాన్ని మీకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రభు నాతో మాట్లాడవా, నాతో మాట్లాడవని అడుగుతున్నావు. నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనసు బాగుగా లేదా, నెమ్మది లేదా, భయపడుతున్నావా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీ మొర ఆలకిస్తూ ఉన్నాడు. ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఈరోజు వాగ్దానమును స్వాధీనపరచుకో. హోషేయ గ్రంథం 14:7 రెండో లైన్ చూడండి. ధాన్యం వలెవారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. 7 మొదటి నుండి చదివితే, అతని నీడయందు నివసించే వారు మరలి వత్తురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. దేవుడు నీ కుటుంబాన్ని రీబిల్డ్ చేస్తూ ఉన్నాడు. ధాన్యం వలె తిరిగి మొలుతురు, ఎంత చక్కని మాట చూడండి. అంటే కుటుంబం, పరిస్థితులు, ఉద్యోగం, ఇవన్నిటిలో చాలా స్థితి దిగజారిపోయినట్టు అయిపోయింది. కుటుంబం ఇలాగ అయిపోతుంది, చాలా లాస్లోకి వెళ్ళిపోతున్నాం మేము, పరిస్థితి అంతా కూడా తారుమారు అయిపోయింది అని అనుకుంటున్నావు కదా, నీవు తిరిగి మొలుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ మొలకొచ్చేస్తుంది, ఎలా వస్తుందో, ఎలాగొస్తుంది అండి అని అనుకుంటున్నామేమో. మొలిపించువాడు దేవుడు, ఆమెన్. నీ ఆరోగ్యం మళ్ళీ తిరిగి మొలకెత్తుతుంది, మరలా నీ ఫైనాన్షియల్ గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మరలా ఆరోగ్యం మొలుస్తుంది, నీ ఆలోచనలన్నీ కూడా వికసిస్తాయి. నువ్వు ఏది యోచన చేస్తున్నావో అది సఫలం అవటం చూడబోతున్నావు. ఆవేదన చెందొద్దు. దేవుడు నీ గర్భాన్ని బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు నీ యొక్క ఆలోచనను స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుడు నీ వ్యాపారాన్ని దీవిస్తూ ఉన్నాడు. నువ్వు చేయు ప్రయత్నము సఫలమవుతుంది. వారు ధాన్యం వలె తిరిగి మొలుతురు. అమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధాన్యం గురించి మనం ఆలోచిస్తే
ఆ ఒక్క ధాన్యపు గింజ అది మొలిచి ఒక రకమైనటువంటి దుబ్బు అవుతుంది. పెద్దగా అనేక రకాల చెట్లు వస్తాయి చూడండి, అనేక రకాల దుబ్బులుగా పెట్టుకుని ఒక్క చెట్టు నుండి వరి చెట్లు మనం చూస్తున్నప్పుడు ఒక గెలేస్తుంది, పెద్ద గెల. బాగా ఆలోచన చేయండి. రెండవది రెండో గెలేస్తుంది. చివరికి వరి దుబ్బు మనం చూస్తే ఎన్నో గింజలు, దగ్గర దగ్గరగా ఒక 100 నుంచి 500 గింజ, లేకపోతే 1000 గింజలు, ధాన్యం గింజలు, అంత దుబ్బు అయిపోతుంది. ఒక్క గింజ మొలకెత్తిందంటే 1000 గింజలుగా మారిపోతుంది అది. ఇంకా సరైన సాయిల్ కనుక ఉందంటే అది 2000-3000 గింజలు అవుతాయి. ఎందుకంటే ఆ గింజ అంతగా అభివృద్ధి అవటానికి కారణం అది ఉన్నటువంటి సాయిల్ అలాంటిది, భూమి అలాంటిది. తగిన సమయంలో నీరు అందినప్పుడు, తగిన సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు ధాన్యము భయంకరంగా కాస్తుంది. అందుకనే వెదర్ బాగున్నప్పుడే వరిచేలు అన్నీ కూడా బాగా ఆశీర్వాదంగా ఉంటాయి. మరి నీవు ప్రార్థనా శక్తి మీద ఆధారపడ్డావు, ప్రార్థనా శక్తిలో నిలబడ్డావు, అలాగే నీకు దగ్గరగా ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుని సంఘంలో సన్నిధానంలో వాక్యం వింటా ఉన్నావు, నీవు తప్పక మొలకెత్తుతావు. ధాన్యము ఆ గింజలన్నీ చూడండి, మరలా ఆ రైతు దాన్ని కోసి తీసుకెళ్ళిపోయినప్పుడు 1-2 గింజలు పడతాయి కింద, మళ్ళీ తిరిగి మొలుస్తాయి. ఎవరు దాన్ని సాగు చేయకుండా కూడా రెండవ అంతర పంట కింద వచ్చేస్తుంది, దాన్ని పైరు కింద వచ్చింది అంటుంటారు. అంటే మొదటగా నాటు లేస్తే వస్తుంది, రెండవది నాటకుండా వస్తుంది, మరలా అది గెలలు గెలలుగా కాస్తుంది, మళ్ళీ దాన్ని కోసి దాన్ని సాగు చేస్తే మళ్ళీ దాని నుంచి పడిన గింజ మళ్ళీ మొలకెత్తి మళ్ళీ గెలలు గెలలు కాస్తుంది. నీ ఆశీర్వాదం అలాగ. ఎంత మంచి మాట దేవుని గ్రంథంలో రాయబడి చూడండి, వారు ధాన్యం వాళ్ళు తిరిగి మొలుతురు. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు వలె వికసిస్తారు. ద్రాక్ష చెట్టు చూడండి, అది ఒక్కసారి పంటేసి ఆ పండిన పంట కోసిన తర్వాత దాన్ని తీయడు దాన్ని, అది మరలా ఆ పంట కోసిన తర్వాత మళ్ళీ కొంతకాలంలో గెలలు వస్తాయి, మళ్ళీ ఆ గెలలకు తెంపుతూ ఉంటుంటాడు, మళ్ళీ వస్తుంటాయి. దగ్గర దగ్గరగా ఎన్నో కోతలు కోసుకోవటానికి అవకాశం ఇస్తుంది. ఒక్క ద్రాక్ష చెట్టు అనేక సమయాలు గెలలు 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 కాస్తూనే ఉంటాయి. నీ ఆశీర్వాదం అన్నీ అయిపోయినాయి, అంతా ఖర్చు అయిపోయింది, పరిస్థితి ఏమీ లేదనుకుంటున్నావు, మరలా దేవుడు కొత్తగా అంటే ద్రాక్ష చెట్టు మరలా నూతనంగా గెలలు ఎలా వేస్తాయో నీ కష్టము అలాగ ఆశీర్వదించబడిపోతూ ఉంది. అన్ని రీతిల మార్గములు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనసు పాడు చేసుకోవద్దు, బహుధైర్యంగా ఉండు. నీ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు నిలబడి దేవుని తరపున నిలబడి ఈ శుభకార్యాన్ని తలపెట్టావు గనక అది ముందుకు కొనసాగుతూ ఉంది. పరిశుద్ధ ఆత్ముడు దూతల్ని నీకు తోడుగా ఉంచాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్కవారి గురించి మన వారికి సహాయం చేసినా చేయకపోయినా మనసంతటితో గనక వారు బాగోవాలని కోరుకుంటే చాలు, అదే క్రైస్తవ్యం. మంచి మనస్సాక్షి కలిగి ఉండుట. లోకంలో ఒక మాట కనబడుతుంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఉంటుంది. కానీ నేనేం చెప్తానంటే వాక్యం మీద ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి సహాయం చేసే చేతుల కంటే ప్రార్థించే పెదవులే మిన్న. హల్లెలూయా. సహాయం చేసే చేతులు అన్నం లేదంటే ఒక పూట అన్నం పెడతాం, లేదంటే ఒక వస్త్రం అంది క్లాత్ ఇస్తాం ఒకటి, కానీ వాడికి ఆకలి తీరదు రెండో రోజు, దరిద్రం తీరదు. నీవు మంచి మనస్సాక్షి కలిగి నీ నోటితో ఎదుటి మనిషి బాగోవాలని కనుక నిజంగా నువ్వు బ్లెస్ చేయగలిగితే మానవ నోటికి వాక్ శక్తిని దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం విస్తరించి ఎక్కువ మాట్లాడకూడదు. మీరు మీ నోటి విలువ మీరు తెలుసుకోగలిగితే మీరు బహుధన్యులు అవుతారు. అందుకే మన నోటి నుండి పాడు మాటలు రాకూడదు.
మన నోటి నుండి శపించే మాటలు రాకూడదు. సమయం వచ్చిందంటే ఏ మనిషినైనా దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయునుగాక, దేవుడు నీకు శుభకార్యం చేయునుగాక. నువ్వు బాగుంటావు మా ఏడవకు, నీ అప్పులన్నీ తీరుతాయి, దేవుడు నిన్ను దీవిస్తున్నాడని ఒక్క మాట మనం చెప్తే చాలు 10 కోట్లు ఇచ్చినట్టే ఒకరికి. ఆమేన్, హల్లెలూయా. ఏది బెస్ట్ మరి చెప్పండి. ఇప్పుడు సహాయం చేసే చేతులు ఎన్నాళ్ళు చేస్తాం? ఇంట్లో ఎవరినైనా ఒక మనిషిని కోల్పోయినప్పుడు భర్తనో తమ్ముడినో అన్ననో లేకపోతే కుటుంబ సంరక్షకుడిని కోల్పోయినప్పుడు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు చాలామందిలో కొందరు అంటారు, మేమున్నాం కదా నువ్వేం భయపడకు, నువ్వేమున్నాం కదా. ఆ పలకరించి వెళ్ళిన 24 గంటల్లో ఆ స్పీడ్ అంతా డౌన్ అయిపోతుంది. మరలా అంటే సహాయం చేసే చెయ్య కొంతవరకునే చేస్తాం మనం, కానీ నీవు నోటితో నువ్వు నిజంగా ఒక మనిషిని దీవిస్తే ఆ మనిషికి ఎప్పుడు జీవితంలో దరిద్రత లేకుండా తృప్తి తీరని ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. మనము మన వాక్ శక్తి రావాలంటే మనకి ఆత్మశక్తి కావాలి. ఏం కావాలి? ఆత్మశక్తి కావాలంటే పరిశుద్ధాత్మశక్తిని అంగీకరించాలి. పరిశుద్ధాత్మశక్తి మన మీదకు వచ్చినప్పుడు మనము తెలియకుండా మాట్లాడుతాం మన నోటి నుండి. మనం ఎవరితోటి మాట్లాడుతున్నప్పుడు దీవెన ప్రకటిస్తే చాలు. మొన్న ఒక అమెరికా నుండి ఒక అమ్మాయి వచ్చింది, ఒక కార్యక్రమానికి పిలిస్తే నేను హైదరాబాద్లో మొన్న వెళ్ళాను. మాట్లాడుతూ ఉంటే చక్కని కుటుంబం కలిగి ఉన్న అమ్మాయి మాట్లాడుతూ, చాలా విలువైన మనుషులందరూ వచ్చారు, మాట్లాడుతూ అలాగే మాట్లాడుతూ ఉంది. నేను అన్నాను, ఈ వివాహానికి చాలామంది వచ్చారు కదా, మరి అందరినీ చూసుకోవాలి కదా, సరే అమ్మాయి వెళ్తున్నా అని చెప్పి వచ్చేసాను. ఆమె నాకు నిన్న ఫోన్ చేసింది. ఫోన్ చేసి, నేను మీతో మాట్లాడుతున్నాను, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను తిరిగి, ఈవేళ వెళ్తుంది అనమాట. ఆమె యేసు ప్రభు అంటే తెలియదు ఆమెకి. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, మీ దగ్గర జీసస్ నేను చూశాను, అందుకే పెళ్ళిలో అందరినీ మర్చిపోయి మీరు చెబుతున్న దేవుని మాటలు వింటూ ఉండిపోయాను. నేను మీరు మాట్లాడుతూ ఉంటే నేను జీసస్ను చూశానని సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. మనం ఎవరితో మాట్లాడుతున్నా మన హృదయం నిండా పరిశుద్ధాత్ముడు ఉంటే ఆయనే కనపడతాడు అందరికీ. హల్లెలూయా. కనుక మీరందరూ మీ ఇంటి పక్క ఉన్నవారు బాగోవాలని ప్రార్థన చేయండి. ఇది నిజమైన క్రైస్తవ్యం అంటే. అందరితో దెబ్బలాటలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని స్నానం చేసి చర్చికి వెళ్ళిపోవడం క్రైస్తవ్యం కాదు. నువ్వు ఒక స్పెషల్గా ఉండాలంటే ప్రజలకి నువ్వు భక్తిపరురాల్లాగా భక్తిపరుల్లా కనపడాలనుకుంటానికి సరిపోతుంది అది. కానీ దేవునికి నువ్వెవరూ అర్థం కావు. ఫస్ట్ నువ్వు మారాలి. వేషము కాదు మనం మారవలసింది, మన హృదయం మారాలి. ఆమేన్. మన మనస్సు మారితే పరలోక రాజ్యం వెళ్తాం మనం. ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నేను అనేక సమయాలు స్టడీ చేసి, బైబిల్ కాలేజీలో స్టడీ చేసి ఎన్నో అనుభవాలు కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే, మనిషి మారు మనసు పొందితే చాలు. మనిషి మారటం కాదు, మనిషికి మనసు ఒకటి ఉంటుంది, ఆ మనసు మంచి మనసుగా మారితే భూలోక భాగ్యము పరలోక మోక్షం వస్తుంది. ఆ మనసు ఎలా మారుతుందని బైబిల్ చెప్తుంది అంటే అది యేసు నామమును ధరించుకున్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. యేసు మాటలు వింటూ ఉంటే మన కుటుంబాల్లో శాంతి దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు మన ప్రార్థనా శక్తిలో ప్రార్థన చేసిన రీతిగా ఈ లాస్ట్ 10 సంవత్సరాలు దాటి చేసిన ప్రార్థనలకి, పిల్లలు లేని వారికి 2300
51 పిల్లలు పుట్టారు. గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతించాలి. మన ప్రార్థనా శక్తిలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ప్రత్యేకత ఏంటంటే, పిల్లలు ఎవరికి లేకపోతే వాళ్ళకి పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు అంతే. నిన్న ఉప్పులు గుప్తాన్ని చాలామంది పిల్లలు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. ఆ బుడ్డు బుడ్డు చేతులతోటి వాళ్ళకి అక్షరాలు రాస్తూ జీసస్ అని రాస్తే నాకు ఎంత సంతోషం అయిపోయింది. చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, మీకు కణాలు లేవు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు పిల్లలు పుట్టరని చెప్తున్న వారు ఏడుస్తూ వస్తున్నారు. ఏడుస్తూ దుఃఖంతో వస్తూ ఉంటుంటే వారి మీద అభిషేక ప్రార్థన చేసి ప్రవచిస్తే వారు గర్భిణీ స్త్రీలుగా వస్తున్నారు. ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారంటే, అభిషేక ప్రార్థన ఏం చేస్తుందంటే పాపదోషాన్ని కొట్టివేస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉంటే అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. అంటే ఈ మాట బైబిల్లో ఉన్న మాటను మనం ధ్యానిస్తే, ఒక్క తైలాభిషేకం ద్వారా దేహానికి స్వస్థత కలుగుతుంది, రెండవది మన స్థితి లేపబడుతుంది, మూడవదిగా మన పాపములు క్షమించబడుతున్నాయి. అందుకనే చాలామంది దీవించబడుతున్నారంటే కారణం అభిషేక ప్రార్థనలో ఆ పరిశుద్ధమైన విలువను ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మన ఆస్ట్రేలియా నుంచి కొందరు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు ఇండియాలోనైనా మీరు ఆస్ట్రేలియాలో ప్రారంభించాలి, అన్నీ మేము చూసుకుంటా ఉన్నారు వాళ్ళు. అప్పుడు చెప్పాను, 3 నెలలకు ఒకసారి వస్తాను. ఎక్కడికి? 3 నెలలకు ఒకసారి వస్తాను. లండన్ నుంచి ఫోన్ చేశారు, అమెరికా వాళ్ళు ఫోన్ చేశారు, స్విట్జర్లాండ్, వాళ్ళందరికీ చెప్పాను రెగ్యులర్గా రాలేను కనుక ప్రతీ నెల 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ మీ దగ్గరికి వస్తాం, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తైలాభిషేకం ఇస్తాను, 3 నెలలకు ఒకటి, 4 నెలలకు ఒకటి ఇస్తాం. కానీ దేవుడు అప్పగించిన ఈ పరిచర్యని నేను నమ్మకంగా కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక డాక్టర్ అమ్మగారు నా దగ్గరికి వచ్చింది. వచ్చి, పాస్టర్ నాకు 2 ఆడపిల్లలు పుట్టారు ముందు, ఇప్పుడు నాకు మగపిల్లడు పుట్టాలి, మా ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి నాకు మగపిల్లని కోరుకుంటున్నాను అంది. వారు మాంగారికి చాలా ఆస్తి ఉంది. ఆస్తి ఉంటే ఆ మాంగారికి 2 కుమారులు, 2కి పెళ్ళిళ్ళైనాయి, 2వ కుమారుడికి ఇంకా సంతానం కలగలేదు. ఈ మాంగారికి కొంచెం ఆరోగ్యం బలహీనపడింది. అది కొంచెం బలహీనపడితే ఆయన మొత్తుకున్నాడు అనమాట, నా కుటుంబంలో మగపిల్లోడు లేడు, వంశోదారకుడు లేడు, ఒక్క మగపిల్లోడన్నా కావాలి అని చెప్తా ఉన్నాడు. ఈ డాక్టర్ అమ్మగారు మొదట కానుపులోనే మగపిల్లోడు కావాలనుకుంది, ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ 2వసారి కావాలనుకుంది, ఆడపిల్ల పుట్టింది. వారు తెలుసుకున్నారు మన ప్రార్థనా శక్తి గురించి. వారి తల్లిగారు, పాస్టర్ గారు నా బిడ్డకి మగపిల్లడు పుట్టేలా ప్రార్థన చేయనుంది. నేనన్నాను, తైలాభిషేక ప్రార్థనకు తీసుకురండి అమ్మా. వారు మన ఉప్పలగుప్తం వచ్చారు. నేను ఉప్పలగుప్తం వెళ్ళినప్పుడు రండి అమ్మా అన్నాను. నేను ఉప్పలగుప్తంలో ఒక మందిరం కట్టాను. అక్కడ బలిపీఠం దగ్గర యేసు ప్రభు పాదాలు స్పష్టంగా నేను చూశాను. అక్కడ చాలా పెద్ద మందిరం కట్టాను. అక్కడ సరే నేను వెళ్ళినప్పుడు రెండు అన్నాను వచ్చారు వాళ్ళు. వారు ఫ్లైట్లో వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే, మేము వెళ్తున్నాం కదా పాస్టర్ గారు రమ్మన్నారు, నేను వెళ్తున్నాను, ఇది నాకు శుభం అయితే, ఆ పాస్టర్ గారు నిజమైన ప్రవక్త అయితే, దేవుని సేవకుడు కదా, దేవుడు అతను వాడుకుంటున్నాడంటే నేను ఎప్పుడు గర్భం ధరిస్తానో చెప్పాలి. ఓకే,
రెండవది నాకు పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పాలి, కొడుకు పుడుతున్నాడని చెప్పాలి, ఆ కొడుకుకి ఏం పేరు పెట్టాలో కూడా ఆయన చెప్పాలి, నేను అడగకుండా మూడు చెప్పాలి. ఈ మూడు జరిగితే నాకు నమ్మకం సరిపోతుంది అనుకుందట. ఆ డాక్టర్ అమ్మగారు ఆ తల్లి ఇద్దరు వచ్చేసారు, ఉపలగుప్తం వచ్చారు. నేను అన్నాను, రెండో కాను పోయిన తర్వాత చాలా కాలం అయింది, పిల్లలు కలగలేదు కదా, సరే నేను ఇక్కడ ప్రభు పాదాలు చూశాను, ఇక్కడ మోకరించి ప్రార్థన చేయి అని ఆ అమ్మాయిని ప్రార్థన చేయమని మేము అందరూ వెనక్కి కూర్చున్నాం. ప్రభు నాకు చెప్పారు, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని బ్లెస్ చేయి, రెండు నెలల తర్వాత కన్సీవ్ అవుతుందని చెప్పు. నేను అన్నాను ఆ డాక్టర్ అమ్మగారి దగ్గర, అమ్మ రెండు నెలల తర్వాత మూడు నెలల లోపల నువ్వు కన్సీవ్ అవుతావు, గర్భం ధరిస్తావు. ప్రభు ఆత్మ నాకు చెప్తూ ఉంది, నా మీదకి ఆత్మ దిగొచ్చి చెప్తూ ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయిని చూస్తున్నాను, అమ్మాయి స్టమక్లో మగపిల్లోడు ఉండటం చూస్తున్నాను. హల్లెలూయా. మగపిల్లోడు ఉన్నాడు ఆమె పొట్టలో, అప్పుడు అలా పండుకుని ఉన్నాడు. నేను ఆత్మతో ప్రార్థిస్తూ నువ్వు రెండు నెలల తర్వాత గర్భం ధరిస్తావు అన్న తర్వాత, ఇదిగో నీ గర్భంలో మగపిల్లోడిని చూస్తున్నాను నేను. నీవు అప్పటికి ఇంకా కన్సీవ్ కాలేదు అమ్మాయి, నీ గర్భంలో మగపిల్లోడు ఉండటం నేను చూస్తున్నాను. ఎస్. కొంత సమయానికి ఆ పిల్లవాడు గుండె దగ్గర నుండి శిరస్సు మీదకి సమూయేల్ అని రాసింది పేరు. అమ్మా రెండు నెలల తర్వాత కన్సీవ్ అవుతావు, మగపిల్లోడు ఉంటాడు, వాడికి సమూయేల్ పేరు పెట్టు. నిజమైన పాస్టర్. నేను షాక్ అయిపోతున్నాను అంది ఏ అన్నాను. నేను వచ్చినప్పుడు అదే ఆలోచించుకుని వచ్చాను, నేను ఏమనుకుని వచ్చానో అది మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా దేవుని సన్నిధి నేను అనుభవించాను. మొన్న పుట్టాడండి, అడుగో మన హాస్పిటల్కి వెళ్ళాను. ఈ మన హాస్పిటల్కి వెళ్తే పిల్లవాడు అమ్మమ్మ డాక్టర్ అమ్మగారి తల్లి ఒక డెలివరీ అయ్యే 20 రోజుల ముందు హైదరాబాద్లో ఒక చోట మేము కలిసి మాట్లాడుకుంటూ ఉంటుంటే, పాస్టర్ గారు మా అమ్మాయికి ముందు ఇద్దరు ఆడపిల్ల పుట్టారు కదా, వాళ్ళు ఎలా వాళ్ళు పుట్టేటప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో సేమ్ ఈసారి కూడా అలాగే ఉంది పాస్టర్ గారు, ఎలాగంటారో అంది. నేను ఒక మాట అన్నాను, అమ్మాయికి ప్రవచనం చెప్పినప్పుడు, అమ్మా నీకు ఇక్కడ వాక్యం ప్రవచనం చెప్తున్నాను, దేవుడు నా దగ్గర లేకపోతే నేను ఎందుకు సేవ చేయాలి అన్నాను. పాస్టర్ గారు ఆడపిల్ల పుట్టేలాగా ఉందండి, పుట్టడానికి లోపల ఆడపిల్ల లేదు కదా అన్నాను. పుట్టే ముందు 20 రోజుల ముందు ఈ మాటలు మాట్లాడుతూ చెప్పాను, ఆ అమ్మాయిని అలా చూస్తూ క్లియర్గా వర్ణించి చెప్పాను. ఇప్పుడు ఆ పిల్లోని ఎత్తుకుని ఉప్పులగుప్తం రావటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందంటే, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటికీ ఎన్ని వాగ్దానాలంటే 2351 పిల్లోడేటు. ఈ 2351 మంది పిల్లల జాబితా మన దగ్గర ఉంది, మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే చెప్పండి, మీరు వచ్చి అభిషేక ప్రార్థన చేయించుకోండి అని చెప్పండి. ఒక అద్భుతం జరిగితే, దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకోండి, అనుకోకుండా వారే దేవునికి దండం పెట్టుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి బలవంతంగా చెప్పిన అవసరం లేదు, అందరూ క్షేమంగా ఉండాలని మనం ప్రార్థిస్తే చాలు. హల్లెలూయా. అందరున్న చోటని లేచి నిలబడి కండ్లు మూసుకుని, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను యేసయ్య, నేను నీ భక్తిలో జీవిస్తాను, ఆజ్ఞలు పాటిస్తాను. ప్రభువా నా ఇంటిలో ఉండాలి, నా హృదయం అనే ఇంటిలో నువ్వు ఉండాలి. అందరూ లేచి నిలబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుందాం. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. నీ దరిద్రత పోవాలంటే ఇల్లు కావాలి, భూమి కావాలని అడగక్కర్లేదు. నువ్వు యేసు నీ హృదయంలో ఉండాలని కోరు. నువ్వు ఎప్పుడు ఎదగాలో,
ఎక్కడ ఘనతకి ఎక్కాలో ఆ దైవం నిన్ను నడిపిస్తుంది. నువ్వు కష్టపడకుండా ఆయన పోషిస్తాడు. ఇంకా శ్రమలు గుండా ప్రయాణం చేయవు. రెండు చేతులు స్ట్రైట్గా పైకెత్తుదాం. బయట ఉన్నవారు, లోపల ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, షాపుల దగ్గర ఉన్నవారు, మీరు ఎక్కడున్నా సరే యేసు క్రీస్తుకి సరెండర్ అవుదాం. నేను రెండు చేతులు ఆకాశం వైపు చాపుతున్నాను, మహారాజా నిన్ను చేర్చుకుంటున్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుని, నా బ్రతుకు అంత అతుకతుకుల కింద ఉందయ్యా, ఎప్పుడు సహాయం వస్తుంది, ఎంతకాలం ఈ చీకటి ప్రయాణము. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. రెండు చేతులు జోడించి, నీ ఎదుట నేను చేసిన పాపాలు క్షమించు ప్రభువా, తెలుసో తెలియక చాలా తప్పిదాలు చేశాను, అక్రమముగా ప్రవర్తించాను, ఎన్నో చేయకూడని పాడు పనులు చేశాను, తెలిసి చేశాను, తెలియక చేశాను, నన్ను క్షమించని అడుగు. ఒకే ఒక్క మాట, ఆయన నిన్ను క్షమిస్తాడు. ఇక నేను మళ్ళీ ఆ పాపము జోలికి వెళ్ళను, ఆ చీకటి పనులు నేను చేయను, నా మీద నువ్వు రా, నా గుండె నిండా నువ్వు ఉండాలి, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, రాజులకు రాజువి, నన్ను రాజు బిడ్డగా ఆశీర్వదించు.